ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు దేవుడు మనకు నేర్పించేవాడు జీవితాన్ని ఎలా జీవించాలో, జీవితాన్ని ఎందుకు జీవించాలో ఆయన చూపించేవాడు. ఈ దినం ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ బ్రాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని బ్రాడ్కాస్ట్ ద్వారా దీవిస్తున్నారని చెప్పి నమ్మి ప్రభువును కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దిన మంది మనం దేవుని వాక్యంలో నుంచి కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా నేను 5వ వచనంలో చదువుతాను. ఊజు దేశమునందు యోబోను ఒక మనుషులుండెను. అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కులు అందరిలో అతనే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరు తమ ఇండ్లలో విందులు చేయినాయి కూడినప్పుడు తమ 3 అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోవాలని వారిని పిలిపించు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. దేవుడి దినమాది వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించుగాక. ప్రైజ్ గాడ్. ఈ దిన అంశము, మనం ధ్యానం చేసే అంశము, భక్తి యొక్క ప్రయోజనము. ప్రైజ్ గాడ్. ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు దేవుని వాక్యం మన ముందు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిని ఉంచుతోంది. ఎందుచేతనంటే ఈ ఆదర్శమైనటువంటి వ్యక్తి నుంచి కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అంటే భక్తి యొక్క ప్రయోజనం ఉన్నాను. ఈనాడు ఈ ప్రపంచంలో మనం ప్రతిదినము కూడా అనేక వస్తువులను, వాహనాలను మనం కొనుక్కుంటున్న వారుగా మనం ఉన్నాం. అయితే దేన్నైనా మన వస్తువును కానీ వాహనాన్ని కానీ కొనుక్కుంటున్నప్పుడు అది మన జీవితాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందని చెప్పేసి మనం ఆ యొక్క వస్తువును కానీ వాహనాన్ని కానీ కొనుక్కుంటాం. అయితే అది వస్తువు వాహనాల సంగతి. మరి భక్తి జీవితానికి వచ్చినప్పుడు, భక్తి కూడా చేస్తున్నప్పుడు, భక్తి కూడా మనకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను దినమందు, భక్తి వలన ప్రయోజనం ఉందా? ఎంతో కాలం నుంచి కూడా మీరు భక్తి చేస్తున్న వారుగా ఉండవచ్చు. హల్లెలూయ. భక్తి జీవితం వలన ప్రయోజనం కాదు, బహు ప్రయోజనం ఉందని చెప్పేసి దేవుని వాక్యము మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రయోజనము లేని దాన్ని జీవితంలో తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? ప్రయోజనము భక్తి వలన ఉంది. 4 విషయములు ఇక్కడ నేను మీకు చూపించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. 1, భక్తి యోబు జీవితాన్ని మలచింది. భక్తి అంటే దేవుని పట్ల మొట్టమొదటి ఆసక్తిని కలిగి ఉండటం. ఆసక్తి లేకుండా జీవితంలో దేన్ని కూడా పొందుకోలేము. ఒకసారి
సోక్రటీస్ గారి శిష్యుడు. సోక్రటీస్ దగ్గరికి వెళ్ళి, గురుగారు మీ వల్ల నాకు కూడా జ్ఞానం కావాలని చెప్పేసి అడిగారంట. అడిగితే సోక్రటీస్ గారు, అలానా, నువ్వు కూడా జ్ఞానాన్ని పొందుకోవచ్చు అన్నాడు. అయితే ఆయన అన్నా అంట, నా వెంబడి రామని చెప్పాడంట. సరే, శిష్యుడు ఆయన వెంబడి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వెళ్ళి ఒక సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత సముద్రంలోకి వెళ్ళాడు. వెళ్ళి శిష్యుడు అన్నాడు, నువ్వు కూడా నీళ్ళకి రమ్మంటే శిష్యుడు వెళ్ళాడు. వెళ్ళి నాక దగ్గరకు రమ్మన్నాడు. శిష్యుడు దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి నీళ్ళలో ముంచాడు. ముంచి పైకి లేపాడు. శిష్యునికి అర్థం కాలేదు. అరే, జ్ఞానం గురించి అడుగుతుంటే ఎందుకు నీళ్ళ ముంచి పైకి లేపుతున్నాడని చెప్పేసి శిష్యుడు అనుకున్నాడు. అయితే రెండవసారి మరల నీళ్ళలో ముంచారంట. ముంచి కొంచెం సేపు నీళ్ళలో ఉంచాడంట. ఉంచేవాడికి కొద్దిగా ఉక్కిరిమిక్కిరయ్యి శ్వాస అట్టలేదు. అందుకని శ్వాస కోసం తపన పడుతున్నాడు. అయితే మరల మూడోసారి మరల ఆ శిష్యుడిని ముంచారంట. ఇంకొంచెం సేపు ఉంచారంట. నాలుగవసారి శిష్యుడిని కొంచెం ఎక్కువసేపు ఉంచాడు. శిష్యుడు పైకి వచ్చి శ్వాస ఆటం లేదు, శ్వాస కోసం కొట్టుకుంటారంట. కొట్టుకుని గురుగారు సోక్రటీస్ గారి వైపు చూస్తారంట. ఏమిటండి, ఇలా నీళ్ళలో మంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారేంటండి, ప్రాణవాయువు లేకుండా చేస్తున్నారేంటండి అన్నారంట. సోక్రటీస్ అన్నారంట, జ్ఞానము కావాలంటే ప్రాణవాయువు కోసం మునిగినప్పుడు ఎలా తపన పడుతున్నావో, అలాగే నీ జీవితంలో కూడా జ్ఞానం కోసం తపన ఉంటే ఆ ప్రాణవాయువు కోసం ఆ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు, అలా నీ జీవితంలో ఆసక్తి ఉంటే నీకు జ్ఞానం లభిస్తుందని చెప్పారంట. ప్రేమిన వాళ్ళారా, ఏదైనప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగినటువంటి ప్రజలకు ఉండాలి. ఆసక్తి లేకుండా నీవు నేను దేవుని దగ్గర నుంచి కూడా ఏమీ పొందుకోలేము. ఆసక్తి కలిగినప్పుడు, భక్తి మనం దేవుని సన్నిధిలో చేస్తున్నప్పుడు దేవుడు అనేక రీతులుగా మనం దీవించేటువంటి వాడు. అయితే చకచక మనం ఇక నాలుగు అంశాలు మనం ఇక్కడ చూద్దాం. ఒక అంశం నేను చెప్పాను, భక్తి వలన ఏం కలుగుతుంది చెప్పాను. భక్తి వలన జీవితం మలచబడుతుంది. ఎందుకు భక్తి చేసేటువంటిది కేవలం పరలోకానికి వెళ్ళడానికి మాత్రమేనా? అయితే పరలోకానికి వెళ్ళటం అయితే యేసుప్రభు పాపాలను క్షమించి పరలోకానికి తీసుకువెళ్తే సరిపోయింది. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటి, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అట్ హ్యాండ్. మీరు మారు మనసు పొందరు, దేవుని రాజ్యము సమీపించిందని చెప్పి ప్రభువు సెలవిచ్చాడు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏమిటి, మీరు మారు మనసు పొందండి. ఇంకా చెప్పాలంటే మీరు మలచపడాలి జీవితంలో. నీ ఉన్న విధానంగానే జీవించడం కాదు. ప్రిమిన వాళ్ళ భక్తి వలన గొప్ప ప్రయోజనం ఏంటంటే మన జీవితము మలచబడుతుంది. హల్లెలూయ, మలచబడుతుంది. దేనికోసం మలచబడుతుంది? మలచబడటం చెడుకు మలచబడవచ్చు, మంచికి మలచబడవచ్చు. మంచి కోసం మలచబడుతుంది, జీవితం మెరుగైన జీవితం అవుతుంది. హల్లెలూయ. చిన్న ఉదాహరణ చెప్తాను, మలచబడితే ఎలా ఉంటుందని. ఒకసారి ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ ఆయన వ్యాపార అనుభవాన్ని ఒక వెబ్సైట్లో పొందుపరిచాడు. పొందుపరిచినప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆయన వ్యాపార అనుభవాన్ని గురించి నేను చదువుతూ ఉన్నాను. చదువుతున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను లా పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేస్తే ఏమిటి గొప్ప విజయం. 2 సంవత్సరాల ప్రాక్టీస్ కూడా గొప్ప విజయం. తర్వాత మరలా నేను ఆ 2 సంవత్సరాల తర్వాత నేను ఒక వ్యాపారాన్ని ఆరంభించాను. 1995 ఉన్నాడు ఒక వ్యాపారం ఆరంభించాను. ఆ హోటల్ రిజర్వేషన్స్ వ్యాపారాన్ని ఆరంభించాను. దానిలో చెప్పలేనంత విజయాన్ని సంపాదించాను. దానిలో ఎంతో డబ్బును సంపాదించాను. తర్వాత 2003 ఆ వ్యాపారాన్ని అమ్మివేశాను. అమ్మివేసి మరల ఇంకొక వ్యాపారాన్ని ఆరంభించాను. దారిలో కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాను. గొప్ప విజయం నా జీవితంలో వచ్చిందంటున్నాడు. నేను చేసిన పని ఏది చేసినప్పుడు కూడా నా జీవితంలో విజయమే చూశాను, విజయమే చూశాను. అయితే ఒక దిన ముందు మా అమ్మ నన్ను పిలిచింది. మా అమ్మ నన్ను పిలిచి అడుగుతుంది, అరే నువ్వు చదివిందేమో, లా డిగ్రీ చదివావు, నువ్వు MBA చదవలేదు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదవలేదు, కానీ నీవు మాత్రం ఇంత విజయం బిజినెస్లో సంపాదిస్తున్నావు, దీనికి కారణం ఏంటి బాబు అని వాళ్ళ అమ్మ అడిగిందట. అడిగితే ఆయన చెప్పారంట, అమ్మా నీకు తెలుసు కదా మనం యూదులం కదా, మీరు నన్ను
ఒక యూద ప్రజల స్కూల్కి నన్ను పంపించారు. 12 సంవత్సరాలు, మనకి ఇక్కడ భారతదేశంలో అయితే 10 సంవత్సరాలు, 1 నుంచి 10, అదే వేరే దేశాల్లో మరి హై స్కూల్ 12 సంవత్సరాలు, అంటే ఇంటర్మీడియట్ కూడా హై స్కూల్ని కలుపుతారు. అయితే 12 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాను. అమ్మ వ్యాపార రహస్యాలు అక్కడ నేను నేర్చుకున్నాను. అయితే వ్యాపార రహస్యాలు నేర్చుకున్నానమ్మా, అయితే నేర్చుకుని వెంట చెప్పమంటావా? నేను 2-3 చెప్తానమ్మా, ఇవి నా జీవితాన్ని మలచిని, నా జీవితాన్ని మాత్రమే కాదు నా వ్యాపారాన్ని మలచిని, నాకు విజయాన్ని తీసుకొచ్చిని. అమ్మదంట చెప్పు బాబు అందంట. ఎక్కడ నేర్చుకున్నాడు? స్కూల్లో నేర్చుకున్నాడు. ప్రిమర వల్ల నేర్చుకోవడం ఇంపార్టెంట్. భక్తి జీవితం హల్లెలూయా ఏం చేస్తుంది? భక్తి మనిషికి నేర్పిస్తుంది, నేర్పరితనాన్ని ఇస్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మతో చెప్తున్న మాట, ఒక మాట చెప్పాడు, అమ్మా నా వ్యాపారాన్ని మలిచింది, నన్ను విజయవంతం చేసినాయి, కొన్ని సూత్రాలు చెప్తాను నువ్వు విను అని ఆమెతో చెప్పారంట. చూడండి ఒకసారి మనం సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడను కానీ వాని ప్రాణములకు ఏమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా చదువుతాను ఇదే ఈ మాటను. ద సోల్ ఆఫ్ ది స్లగర్డ్ క్రేవ్స్ అండ్ గెట్స్ నథింగ్, వైల్ ద సోల్ ఆఫ్ ది డిలిజెంట్ ఈజ్ రిచ్లీ సప్లైడ్. ఇంగ్లీష్ భాషలోనేమో డిలిజెంట్ అన్నాడు, డిలిజెన్స్. తెలుగులోనేమో శ్రద్ధ గలవారు అన్నాడు. అది మాట, ఈ శ్రద్ధ గలవాడు అన్న మాటను లేకపోతే ఇంగ్లీష్లో డిలిజెంట్ అన్న మాటను మనం చూస్తే దానికి అర్థం శ్రమ పట్టడం, చేతులతో కష్టము చేయటం. ఇలాంటి అమ్మ నేను స్కూల్లో చదువుకున్నాను, చదువుకున్నప్పుడు నేను కొన్ని నియమాలు నేర్చుకున్నాను. మొట్టమొదటి నేర్చుకుంది ఏమిటి? శ్రమపడు చేతులతో అన్నదాన్ని నేర్చుకున్నాను. అది నా జీవితాన్ని మలిచింది, అది నా వ్యాపార జీవితాన్ని కూడా మలిచింది, నాకు విజయం తెచ్చింది. నేను ఈ వ్యాపారాన్ని ఆరంభించక ముందు ఒక తీర్మానం చేసుకున్నాను, కష్టించాలి అన్నటువంటి తీర్మానం చేసుకున్నాను. వ్యాపారం ఊరికి నేను ఆరంభించలేదు, వ్యాపారం చేయడానికి ఏం చేశాను? దానికి అనేక మందిని కలిశాను, వ్యాపారం చేస్తున్న వారిని ఓరేక సలహాలు తీసుకున్నాను. చివరికి ఏం చేశానంటే దీన్ని బట్టి ప్రార్థన చేశాను. తరువాత నేను ఒక ప్రణాళికను రచించాను. ఇంకా చెప్పాలంటే ఈ వ్యాపారం చేయడానికి ముందు నేను పలానా పని చేయలేదు అని చెప్పలేను, శ్రమించాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను మలచింది. ఏమిటి? దేవుని వాక్య నియమము మలచింది. అందుచేత దినమందు ఆ నియమమును బట్టి నా జీవితం మలసబడడం చేత నేను విజయవంతుడయ్యాను. ఇలాంటి అనేక మంది కోరుకుంటున్నారు. ఏమి కోరుకుంటున్నారు? ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు, విజయాన్ని కోరుకుంటున్నారు, కానీ తమ జీవితాల్లో లేదండి శ్రమపరుడు చేతులతో శ్రమ పట్టు అనేటువంటిది లేదు. భక్తి నీ జీవితాన్ని మలుస్తుంది, నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను చేస్తుంది. యోబును ప్రయోజనకరమైన వ్యక్తిగా చేసింది. తల్లితో ఏం చెప్తున్నాడు? అమ్మా నేను నేర్చుకున్న వాక్యము సామెతల గ్రంథం నుంచి కూడా నేర్చుకున్న వాక్యము నా జీవితాన్ని మలచిందమ్మా, అది నన్ను ప్రయోజనకర వ్యక్తిగా చేసింది. భక్తి నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తుంది, నీ జీవితాన్ని మలుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలను, నేను యెహోవాను. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివింటారు? వాక్యము నిజంగా ధ్యానించి దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితాల్ని మలుస్తుంది. వాక్యము చెప్పేది ఏమిటి? నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలను. ఈయన అంటున్నాడమ్మా, నేను నా వ్యాపారంలో మొట్టమొదటి వ్యాపారం అనేటువంటి దాన్ని నిర్వచించవలసి వచ్చింది. సాధారణంగా వ్యాపారం అంటే అందరం వ్యాపారం ఎలా నిర్వచిస్తారు? లావాదేవీలు అమ్మటం కొనడం అని కొనడంగా నిర్వచిస్తారు. అయితే ఈ వాక్యములు చదివిన తర్వాత లావాదేవీగా నిర్వచించడం లేదు,
అమ్మటం కొనటగా నిర్వచించలేదు. వ్యాపారం అంటే వినియోగదారుని సేవ. ఎందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ పొరుగువారిని ప్రేమించు, ఇంకా చెప్పాలంటే నీ పొరుగువారిని శ్రమించమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని నా మనసులో వ్యాపారం అన్నది ఆలోచన వస్తే వెంటనే నాకు వచ్చేటువంటి భావం ఏంటి, భావం వ్యాపారం అంటే నేను వినియోగదారునికి సేవ చేస్తున్నాను. భోజనం అమ్ముతున్నానంటే అమ్మటం కాదు, అమ్మటం కాదు, వారి అవసరం తీరుస్తూ వారికి సేవ చేస్తున్నాను. అందుచేత మనిషిని సంతృప్తి పరచ వినియోగదారుని సంతృప్తి పరచేటువంటిది నాకు ఒక గురి అయ్యింది. మనస్సు దేని మీద పెట్టలేదు, అమ్మటం కొనటం లాభం మీద మనసు పెట్టలేదు. మనసు దేని మీద పెట్టాను, సేవ చేయుట మనిషికి అన్నదాని మీద పెట్టాను. ఆ నియమం నా జీవితాన్ని మలిచిందంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, వాక్యము అలా లోయ మనల్ని ఏం చేస్తుంది, మలుస్తుంది. ఒక్కసారి యోబు జీవితాన్ని చూస్తే దేవుని వాక్యం మనకు చెప్పేది, అతడు యథార్థ వర్తనుడు. అదే యథార్థ వర్తనుడు ఎలా అయ్యాడు, యథార్థ వర్తనుడు ఎలా అవుతాము, మనుషులుగా మనం మార్చబడాలి. ప్రిమర్ దేవుని పెట్టారా, ఇక్కడ మాట చెప్తాను వినండి. ఈ మధ్యకాలంలో నేను యాపిల్ కంపెనీ సిఇఓ గారి గురించి విన్నాను. ఆయన జీతం $100 మిలియన్ అంట. అయితే $100 మిలియన్ అంటే సుమారు మరి కొన్ని $100 కోట్లు, 750 కోట్లు సంవత్సరం జీతం. మీరు అడగవచ్చు, ఏమండి ఎందుకు అంత జీతం అని అడగవచ్చు. ఎందుకంటే ఆయన చేసేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే కంపెనీకి లాభం తీసుకొని రావడం మాత్రమే కాదు, ముందు ఆయన జీతం 750 కోట్లు లాభం రావాలి అంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని 1000 కోట్లు లాభం రావాలి. ఎందుకు ఆయనని వాళ్ళు నియమించారు 750 కోట్లు ఇచ్చి ఆ కంపెనీని మలచగలిగిన వాడు, తన నిర్ణయాలతో మలచగలిగిన వాడు, మంచి నిర్ణయాలు చేసి నడిపించగలిగిన వాడు, అందుచేత 750 కోట్లు ఇవ్వడానికి కంపెనీ పెద్ద బాధపడటం లేదు. ఎందుకంటే దానికి అనేక రొట్లు మించినటువంటి లాభాన్ని సంపాదించగలిగిన జ్ఞానం ఆయనకు ఉంది. అటువంటి నిర్ణయాలు చేయగలిగిన జ్ఞానం ఆయనకు ఉంది. అది ఎవరి గురించి, ఆయన గురించి, యాపిల్ కంపెనీ సీఈఓ గారించి. ప్రిమిన వాళ్ళరా, దేవుని వాక్యము బలమైంది. దేవుడు మనతో మాట్లాడాడు. బైబిల్ చెప్పేది దేవుడు మనిషితో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు, బైబిల్ దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎవరు మాట్లాడింది, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు మనతో మాట్లాడాడు. ఆలోచన కర్త అయిన దేవుడు మనతో మాట్లాడాడు. భూమిని ఈ యొక్క దానికి కావలసిన పునాది శూన్యం మీద వేసినటువంటి దేవుడు మనతో మాట్లాడాడు. సూర్యచంద్ర తారలను నిర్మించినటువంటి దేవుడు ఆయన మనతో మాట్లాడాడు. అలాగే అనంత జ్ఞాని అయిన దేవుడు మనతో మాట్లాడాడు. ఆ వాక్యము, ఆ వాక్కు మన జీవితాలను మలుస్తుంది. హాలలోయ, యోబును మలిచింది, యోబును యథార్థవంతునిగా చేసింది. హాలలు నీ జీవితాన్ని కూడా మలుస్తుంది. ఏమంటున్నావు, భక్తి యొక్క ప్రయోజనం ఏమిటి, భక్తి జీవితాన్ని మలుస్తుంది. ఒకసారంట ఒక రైల్వే ఎంప్లాయీ అంట జీతం సరిపోవట్లేదని చెప్పేసి ఆ రైల్వే ఎంప్లాయీని ఇంజనీరింగ్ చదివించారంట. ఎందుకంటే జీతం సరిపోవట్లేదు, ఇబ్బంది పడుతున్నాడు. అయితే జీతం సరిపోయినప్పుడు ఏం చేసేవాడంటే ఆ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి నట్లు బోట్లు ఎత్తుకొని పోయేవాడంట, ఎందుకంటే నాకు జీతం సరిపోవట్లేదని. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించారు. చదివించిన తర్వాత అనుకున్నారంట, అరే మంచి జీతం ఇస్తున్నాం కదా, ఇప్పుడు వీరి ప్రవర్తన బాగుపడుతుంది, నట్లు బోట్లు ఏమి దొంగతనం చేయడం అనుకున్నారంట. చివరికంట వాడు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏకంగా రైల్వే ఇంజనీర్ని దొంగతనం చేయడం మొదలుపెట్టారంట. ఏమండి, యథార్థ వర్తనలు. మనిషిని మలిచేది విద్య కాదు, మనిషిని మలిచేది జ్ఞానం కాదు, మనిషిని మలిచేది ఎవరు, దేవుడు మనిషిని మలిచేది. చెడుతనం నుంచి విడిపించేది ఎవరు, ఎవరు కాదు, దేవుడు మలిచేవాడు. హాలలోయ, చెడుతనం నుంచి విడిపించేవాడు, వ్యసనం నుంచి విడిపించేవాడు యేసుక్రీస్తు. ఇద్దరి ముందు ఆ దేవుడు నిన్ను మలుచుగాక, నీ జీవితంలో బాగు చేయగాక, నీ కావచ్చు విడుదల ఆయన దయచేయగాక, నీ మనసును మార్చుగాక, నీలో ఉన్న చెడుతనం వారిని తొలగించుగాక. హాలలోయ, ప్రైజ్ ది లార్డ్.
నా జీవితాన్ని మార్చాడు, నా జీవితంలోకి వచ్చాడు. హల్లెలూయా. నా యవ్వన ప్రాయంలో ప్రభుని అంగీకరించాడు, నాలోకి వచ్చాడు, నాలో కార్యము చేశాడు, నన్ను ఒక నూతన వ్యక్తిగా చేశాడు, నిన్ను కూడా ఒక నూతన వ్యక్తిగా చేయగలడు. ఇదే ముందు ప్రభువు నీ హృదయం ఆహ్వానిస్తే ప్రభు నిన్ను కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయ. రెండవది అంశం, భక్తి యోబుకు లక్ష్యమిచ్చింది. లక్ష్యము అంటే పర్పస్. యోబు జీవితం ఒక లక్ష్యము, ఒక పర్పస్ కలిగిన జీవితం అయింది. జోబ్స్ లైఫ్ బికెమ్ ఎ పర్పస్ డ్రివెన్ లైఫ్. చాలాసార్లు మనకు జీవితం ఎలా జీవించాలో, లేకపోతే దేనికోసం జీవించాలో మనకు తెలియదు. అయితే ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు దేవుడు మనకు నేర్పించేవాడు జీవితాన్ని ఎలా జీవించాలో, జీవితాన్ని ఎందుకు జీవించాలో ఆయన చూపించేవాడు. హల్లెలూయ. ఇంతగా మూనిపే ఎలా జీవించాడో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం చెప్పేది ఇప్పుడు యోబు దేవుణ్ణి మహిమపరచడం కోసం జీవిస్తున్నాడు. హల్లెలూయ. దేవుని వాక్యంలో ఒకసారి మనం అపొస్తలుల కార్యంలోకి వెళ్దాం. చూడు ఒకసారి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. మరి అపొస్తలుల యొక్క పౌలు జీవితాన్ని చూస్తే పౌలు కూడా ఒక లక్ష్యమును కలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు గురిని కలిగి ఉన్నప్పుడు ఆ గురిని చూస్తూ ఉంటావు, ఆ గురి వైపు ప్రయాణం చేస్తూ ఉంటావు. అపొస్తలుల పౌలు ఒకప్పుడు దేవుని ఎరగిన వాడు. దేవుని ఎరగినప్పుడు తాను హానికరుడుగా, హింసకుడుగా, దేవదూషకుడుగా తాను జీవించాడు. కానీ దేవుని ఎరిగిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితానికి లక్ష్యము కలిగింది. లక్ష్యం వైపు ప్రయాణం చేశాడు. ఏమిటి లక్ష్యము వైపు ప్రయాణం చేయటం అంటే దేవుణ్ణి మహిమపరచాలి నా జీవితంలో. అయితే ఎలా దేవుని మహిమపరచగలం? ఒకటి, అపొస్తలుల పౌలుకి ప్రత్యక్షత కలిగింది. దేవుని ప్రత్యక్షత పరలోకం నుంచి కూడా వెలుగు కలిగింది. దేవుడు అపొస్తలుల పౌలుతో మాట్లాడాడు. సౌల నన్ను హింసిస్తున్నావు అని చెప్పి మాట్లాడాడు. అయితే ఆ దేవుని యొక్క దర్శనానికి ఆ స్పందిస్తూ అపొస్తలుల పౌలు ఏం చేశాడు? మొట్టమొదట తాను రక్షణ పొందాడు. చూస్తే మనం అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తే మనం దేవుని వాక్యం చూపిస్తుంది. 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి వ్రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. లక్ష్యము వైపు ప్రయాణం చేస్తున్నాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాప్తిసము పొందుతున్నాడు. ఇంకా చెప్పాలంటే పాపక్షమాపణ పొందుతున్నాడు. హాలలో జీవిత లక్ష్యం ఏమిటి? హాలలో దేవుని మహిమపరచడం. ఎలా దేవుని మహిమపరచగలవు? మొట్టమొదట దేవునితో సంబంధం కలిగి ఉండాలి, పాపాలను కడుక్కోవాలి, పాపం నుంచి కూడా విడుదల పొందాలి. యేసు ఎందుకు వచ్చాడు? పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. లక్ష్యం ఏమిటి? హలలో ఆయన మహింపరచాలి. ఎలా మహింపరచాలి? పాపమును కడుక్కొని మహింపరచాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం మనకు చూపిస్తుంది పిమ్మట అతను దమస్కలో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండను. ఇంకా చెప్పాలంటే ఆయన సంఘములో సభ్యుడు. దేవునికి మహిమకరమైన జీవితము జీవించాలి అంటే ఎలా ఉండాలి? మనం ఒక సంఘములో సభ్యులుగా మనం ఉండాలి. హలలోయ. సంఘ సభ్యుడు అయ్యాడు. చాలామంది అడుగుతున్నారు, ఏమైనా సంఘానికి వెళ్ళటం అంత ప్రయోజనమా? సంఘానికి నిజంగా వెళ్ళాలా? బైబిల్ ఎక్కడైనా చెబుతుందా సంఘానికి వెళ్ళాలని? ప్రభు యేసుక్రీస్తు తానే చెప్పిన మాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పిన మాట ఏమిటి? పాతాళ లోక ద్వారములు నిలువ నేరని సంఘాన్ని కడతానని ఆయన చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? భక్తి యోబుకు లక్ష్యమేచ్చింది. అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినప్పుడు భక్తి యోబును ఆశీర్వదించింది. హల్లెలూయ. సూర్యుడికి దేవుని వాక్యం చెప్పినప్పుడు చూడండి 3వ వచనం, యోబు 1వ అధ్యాయం 3వ వచనం, అతనికి 7000 గొర్రెలను. ఏమండి వాక్యం ఏం చెప్పదు? అతనికి గొర్రెలు ఉన్నాయని చెప్పట్లేదు. కానీ ఎందుకు 7000 గొర్రెలు ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతోంది? ఎందుకు ఆ సంఖ్యను ఎందుకు చెబుతోంది? 7000 గొర్రెలు మాత్రమే కాదు, ఎన్ని? 3000 ఒంటెలు. 7000 గొర్రెలు ఉంటే 7000 గొర్రెలకి భూమి ఎంత కావాలో ఒకసారి ఆలోచించండి. 3000 ఒంటెలు ఉంటే 3000 ఒంటెలకి ఏమండి ఎంత భూమి కావాలి? హల్లెలూయ. దేవుడు యోబును ఆశీర్వదించాడు. భక్తి నిన్ను ఆశీర్వదిస్తుంది. నీ జీవితంలో కావలసిన భౌతిక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. 3 ఏమిటి నేను చెప్పాను? యోబును ఆశీర్వదించింది. తర్వాత భక్తి యోబును కాపాడింది.
హల్లెలూయా. దేవుడు యోబు చుట్టూ కూడా కంచెను వేశాడు. హల్లెలూయా. అంటే ఏ హాని రాకుండా తన జీవితంలోకి కంచెను ఏర్పాటు చేశాడు. భక్తి నీ జీవితానికి అవసరం, కంచెను ఏర్పాటు చేస్తుంది. నీతి మంతులు కలుగు ఆపదలు అనేకములు. 34 కీర్తనం 7వ వచనం. అయితే వాటన్ని నుంచి కూడా, ఆపదలు హాని నుంచి కూడా తప్పించేవాడు దేవుడు. 139వ కీర్తన 5వ వచనం. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావని దావీదు భక్తుడు చెప్పాడు. ప్రేమని వారాలా, యహో 5 భాయిబద్దలు కలమార్చుంటూ ఆయన దూత కావాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటి భక్తి వలన, ఏమిటి హాని నుంచి కాపాడబట్టం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమని వారాలా, భక్తి చేయండి. దీనివల్ల మన జీవితంలో కలిగిన ఆశీర్వాదంతో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ గల తండ్రికి వందనాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల జీవితాన్ని మలచమని చెప్పి వేడుకుంటున్నాం, మలచమని చెప్పి వేడుకుంటున్నాను. బిడ్డల జీవితాన్ని బాగు చేయమని చెప్పి వేడుకుంటున్నాను. బిడ్డల జీవితాలు మాత్రం కట్టమని చెప్పి వేడుకుంటున్నాం. స్వచ్ఛత కావలసిన వారికి ఇద్దరం స్వచ్ఛత దాయచేయండి. దీవెన కావలసిన వారు దీవెన దాయచేయండి. కాపుదల కావలసిన కాపుదల దాయచేయండి. ప్రభువా మీరు దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.